అందరికీ నమస్కారం. మనందరం ఏ సమస్య వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళతాం. ముఖ్యంగా ఎక్కువ మంది ఉపయోగించుకునే వైద్యశాస్త్రం డాక్టర్లు అల్లోపతి డాక్టర్లు. మనకొచ్చిన కొన్ని సమస్యలకి స్పెషలిస్టులు సూపర్ స్పెషలిస్టులు ఈ మందుని జీవితకాలం వాడాలి అని తెలియచేస్తూ ఉంటారు. ఉదాహరణకి కొన్ని రకాల గుండె జబ్బులు వచ్చినా లైఫ్ టైం మందులు వాడవలసి వస్తుంది. రక్తం చిక్కపడి గెడ్ల గట్టి ప్రాణాపాయ స్థితిని కలిగిస్తూ ఉంటాయి. రక్తాన్ని పల్చగా చేసే మందులు లైఫ్ టైం వాడాలంటారు. థైరాయిడ్ కంప్లైంట్ వచ్చింది, మీరు లైఫ్ టైం థైరాయిడ్ కంప్లైంట్కి ట్యాబ్లెట్ వాడాలి అంటారు కొంతమంది. కొంతమందికి మానసిక ఒత్తిడి ఎక్కువ, అసలు బీపీ తగ్గదు, ఎప్పుడు లైఫ్ టైం మందులు జీవితకాలం వేసుకోవాలని చెప్పేస్తూ ఉంటారు. కొన్ని రకాలుగా కిడ్నీ సంబంధమైన సమస్యలు, కొన్ని రకాలుగా మరి అవయవాల ట్రాన్స్ప్లాంటేషన్ అయినప్పుడు కొంచెం ఆర్గాన్స్ని రిజెక్ట్ చేయకుండా కొన్ని మందులు, ఇమ్యూన్ సప్రెసర్స్ ఏవి ఉంటాయి కదా, అలాంటివి మందులు లైఫ్ టైం వాడాలి. ఇలా అనేక రకాల సమస్యలకి మందులు వాడేటప్పుడు మీ అందరికి ఒక భయం ఉంటుంది, అమ్మో జీవితకాలం పాటు వేసుకోవాలన్నారు కదా, మరి సైడ్ ఎఫెక్ట్స్ రావా అనొచ్చు. కొన్ని రకాల మందులు అలా వాడటం వల్ల మీరు సేఫ్గా ఎక్కువ కాలం ఉంటారు. అబ్బా సత్యనారాయణ రాజు ఏంటి, మీరు మందులు వాడుకోండి ఎప్పటికీ అంటున్నారు అనుకోవచ్చు. మీరు మన లైఫ్ ముఖ్యం, ఆ మందులు మన లైఫ్ని రక్షిస్తున్నాయి. కొన్ని ఎమర్జెన్సీ కేసుల్లో కొన్ని రకాల కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే, ఇప్పుడు కొన్ని ఫిట్స్ ఉంటాయి, పార్కిన్సన్స్ వస్తుంది, పోదు అది, అలాంటప్పుడు లైఫ్ టైం మందు వాడాలి. కొన్ని రకాల స్ట్రెస్లు ఎక్కువ ఉన్నప్పుడు, మానసిక ఒత్తిడి డిప్రెషన్ లాంటివి ఉన్నప్పుడు కొన్ని మందులు ఇస్తారు, అవి వాడాలి. నేను వాడను, నేను న్యాచురోపతి ఫాలోవర్ని అంటే మీకు ఇబ్బందులు వస్తాయి. అంచేత కొన్నిటికి వాడాల్సి వస్తే కంపల్సరీ వాడండి. మందులు లైఫ్ టైం వాడమన్నారు కదా అని ఇక ఈ తప్పటం, ఈ మింగటం తప్పదనుకుని ఇక ఎప్పటికీ నా బ్రతికింతే అని అనుకుని నిరుత్సాహపడద్దు. ఆ మందులు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా, ఆ మందుల వల్ల కొత్త రోగాలు రాకుండా మనం చేసుకోవచ్చండి. మీ అలవాట్లు బాగుండి, మీ లైఫ్ స్టైల్ బాగుంటే ఆ మందుల డోస్ తగ్గుతుంది. ఆ మందులు కూడా ఇంప్రూవ్మెంట్ని బట్టి కూడా కొన్ని సందర్భాల్లో మీకు తీసేసే ఛాన్స్ వస్తుంది. అది 4 నెలలు పట్టవచ్చు, 6 నెలలు పట్టవచ్చు. ఆ డాక్టర్లే మీకు లైఫ్ టైం వాడాల్సింది అని చెప్పిందల్లా మీకు 5-6 నెలల్లో 1 ఇయర్లోపు తీసేసి కూడా, మీ బాడీ ఇంత హెల్తీగా ఉందండి, ఇంత బ్లడ్ ప్యూరిఫికేషన్ బాగుంది, బ్లడ్ ఇంత పర్ఫెక్ట్గా ఉంది, హార్మోన్స్ కానీ సర్క్యులేషన్స్ కానీ అన్నీ ఇంత క్లియర్గా ఉన్నాయి కదా, బీపీ కానీ ఇవన్నీ కూడా, అంచేత మీరు మందులు వేసుకోవాల్సిన అవసరం లేదని కూడా తీసేసే స్టేజ్ మీకు వస్తుంది. ఆ ఇంప్రూవ్మెంట్ మీ బాడీలో డాక్టర్లకు చూపించండి. ఎప్పుడది డాక్టర్లకు ఆ మార్పు మీకు కనపడుతుందంటే తెలుసా, డాక్టర్లకు కనపడుతుందో తెలుసండి. మీరు న్యాచురోపతి విధానాన్ని నేను చెప్పే మంచి అలవాట్లు మీరు ఆచరిస్తూ మందులు వేసుకోండి. కానీ మీరందరూ ఏం చేస్తారు, ఇట్లాంటి ఆచరించకుండా మందులు ఎక్కువ వాడేవారు, పూరి దోశలు మంచిది కాదని ఇడ్లీ సాంబారు, కాస్త ఆయిల్ లేని దోశ ఇంకోటి చట్నీ ఇట్లాంటివి తింటారు, కాఫీ టీ పంచదార లేకుండా తాగటం, చిక్కటి పాలు బదులు 0 ఫ్యాట్ మిల్క్. ఎంత మంచి అలవాటు నేర్చుకున్నారండి, జబ్బులు వచ్చిన తర్వాత మందులు వేసుకునేటప్పుడు ఆహా ఓహో అనుకుంటారు, ఇది మంచి అలవాటా. కాఫీలో పంచదార మానేయటమను, నూనె లేని దోశను ఇడ్లీ తీసుకోవడం గొప్ప అలవాటా? ఇలా చేస్తే మీకు మందు జీవితకాలం పోదండి, డాక్టర్ గారు ఇస్తానే ఉంటారు. అంచేత కాస్త జ్యూస్ తాగండి. ఇన్నాడు కాఫీ టీలకి ఇచ్చారు, జ్యూస్కి ఛాన్స్ ఇవ్వండి. కాస్త మార్నింగ్ మంచి అలవాట్లైన స్ప్రౌట్స్కి ఫ్రూట్స్కి మంచి డైట్కి అవకాశం ఇవ్వండి. 1-6 నెలలు మారండి, 1 ఇయర్ మారండి. మీ డాక్టర్ ఇట్టాడు పేషెంట్స్ని చూడలా, ఇప్పుడు మీ బాడీ కనపడిందంటే ఎగ్జాంపుల్కి రిపోర్ట్స్ కనపడితే ఆయనకి ఆశ్చర్యం కలుగుతుంది. నేను పోదు అనుకున్నాను ఇట్లాంటి సమస్య, లైఫ్ టైం మందులు వేసుకోవాలనుకున్నానే కానీ మీకు లేనట్టుగా కంట్రోల్లోకి వచ్చేస్తున్నాయి అనే ఇంప్రూవ్మెంట్ మీలో కనపడాలంటే మార్నింగ్ సెషన్ టేస్ట్ కోసం ఎంజాయ్ చేయకండి, టేస్ట్ కోసం ఫుడ్ ఐటమ్స్ని ప్లాన్ చేసుకోకండి, ఆరోగ్యం కోసం ప్లాన్ చేసుకోండి. మధ్యాహ్న పూట కొంచెం ఉప్పు నూనెలు తగ్గించమనండి, శాంతం మానలేకపోతే. నేను చెప్పారంటే మానటం కష్టం, తగ్గించుకోండి. ఆకుకూరలు తినండి, వెజిటబుల్ కర్రీ తినండి, 1/2 కేజీ కర్రీల దాకా తింటానని ట్రై చేయండి. వైట్ రైస్ మానేసేయండి, అసలు అన్పాలిష్డ్ ఐటమ్స్ కూడా మానేసి పుల్కా కూరలు ఎక్కువ తినండి. ఎప్పుడన్నా తినాలంటే ఇంత అన్నం తినండి. ఇది అలవాటు లంచ్లో మార్చుకోండి. ఈవినింగ్ డిన్నర్ కాస్త జ్యూసులు, కొబ్బరి నీళ్ళు, చెరుకు రసం లాంటి 5:30కి తాగండి.
డిన్నర్ 6:30 లోపు ఓన్లీ ఫ్రూట్స్ బెస్ట్ డిన్నర్. ఇంకేదైనా డయాబెటీస్ ఉన్నా డ్రై నట్స్ నానబెట్టుకుని బాదం పిస్తాలు కొబ్బరి ఇలాంటివి తిని పళ్ళు తినండి, షుగర్ బాగా తగ్గుతుంది. ఎర్లీ డిన్నర్ అనేది బెస్ట్ హ్యాబిట్, ఇట్లా మార్చుకోండి. మీరు మందులు వేసుకోవటం కంపల్సరీ చేయండి, డాక్టర్ ఇచ్చిన మాట తప్పొద్దు. కానీ మీరు అలవాటుగా తిన్న ఆహారం తిన్నారా, డాక్టర్ చెప్పింది జీవితకాలం ఈ మందులు అంటారు, అది కరెక్ట్ అయిపోతుంది, నిజం చేసుకుంటున్నారు. మీరు మీ అన్నీ నిజం చేసేటట్టు మీరు డైట్ తింటున్నారు. డాక్టర్ చెప్పింది జీవితకాలం ఈ మందులు వాడాలన్నది కూడా రాంగ్ అనేటట్టు మీరు ప్రూవ్ చేయాలంటే మీ అలవాట్లు మార్చండి. ఇట్లాంటివి మార్నింగ్ ఈవినింగ్ లైఫ్ స్టైల్ మార్చుకుని, డైట్ హ్యాబిట్స్ మార్చుకుని, కాస్త మెడిటేషన్ చేసుకోండి, కొంచెం వాకింగ్ చేయండి, కొద్దిగా తేలికపాటి వ్యాయామాలు చేసుకోండి మార్నింగ్ ఈవినింగ్. ఇలాంటి డిసిప్లిన్ మీరు ఫాలో అవ్వండి, మీలో ఇంప్రూవ్మెంట్ వస్తుంది. మీ డాక్టర్ని తరచూ ఎప్పుడైతే కలవమన్నారో అప్పుడు కలవండి. ఆ ఇంప్రూవ్మెంట్ బ్లడ్ రిపోర్ట్స్ ద్వారా, బీపీ షుగర్లు మానిటరైజ్ చేసుకోవటం ద్వారా, మరి ఇవన్నిట్లో వచ్చే ఇంప్రూవ్మెంట్ని బట్టి డాక్టరే మీకు చక్కగా మందులు తగ్గించడం మొదలెడతారు. ఆయనకి ఏంటి ఇంత బాగుంది బాడీలో చేంజ్, బ్లడ్లో చేంజ్, మీ అన్ని కంట్రోల్ బలేకొస్తున్నాయి అంటారు. ఇవన్నీ వారికి చెప్పక్కర్లా, మీరు చెప్పినట్టే తింటున్నాను డాక్టర్ గారు, మీరు చెప్పినట్టే నేను ఫాలో అవుతున్నాను అనండి. ఆయన పేరు చెప్పేయండి, నా పేరు చెప్పొద్దు. అక్కడ ఇంకా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది. అప్పుడు తగ్గించి తగ్గించి నిదానంగా మందులు మానే స్థితికి తీసుకొస్తారు. అది 6 నెలలు పట్టచ్చు, 1 ఇయర్ పట్టచ్చు. లైఫ్ టైం వేసే మందులు కూడా లైఫ్ టైం వేసుకోకుండా మనం కట్ చేయటానికి మంచి సొల్యూషన్ ఉంటుంది. అంటే డాక్టర్లకు కూడా ఇలాంటి ప్రిన్సిపల్స్ ఆచరిస్తే ఇంత చేంజ్ వస్తుందని ఎవరికి తెలీదు, ఏ స్పెషలిస్ట్కి తెలీదు, ఏ సూపర్ స్పెషలిస్ట్కి తెలీదు. కాబట్టి మీరు ఇట్లాంటి వాటిని ట్రై చేయండి, అసలు వాళ్ళకి మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చినట్లు అవుతుంది. వాళ్ళ ఆలోచన సరళి కూడా మార్చుకుని మీ బాడీ ప్రూవ్ చేసిన దాన్ని బట్టి మందులు తీసేస్తారు. అంచేత ఇలా మనందరం ఆలోచిద్దామని, దీర్ఘ రోగాలు ఉన్నవారు జీవితకాలం ఉంటాయి అనుకుని మీరు అట్ట ఒక స్టాంప్ వేసేసుకోవద్దు. జీవితకాలం పోవని డాక్టర్ ఇచ్చిన స్టాంపును మనం చెరిపేయాలి. మనం ఆరోగ్యంగా తయారవ్వాలని సంకల్పం చేసుకుందాం. మన చేతిలో ఉండే ఆరోగ్యాన్ని మనం బాగు చేసుకుందామని కోరుకుంటూ నమస్కారం.